హాయ్ వ్యూవర్స్, విశాఖ ఏజెన్సీలో వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దురదృష్టం ఏంటంటే నిన్న మొన్న జరిగినటువంటి కొన్ని ప్రెస్ మీట్లో కావచ్చు, అదేవిధంగా నేను న్యూస్ పేపర్స్లో కూడా నేను చూడడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కొన్ని ఎద్దేవాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు పబ్లిసిటీలకే పరిమితం అవుతూ ఉన్నారు. ఏడాది పూర్తయిన సందర్భంగా వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. జియో నెంబర్ 3 విషయాన్ని చూపిస్తే కేవలం పేపర్ నోటీసులకి మాత్రమే పరిమితం అయ్యారు అని చెప్పేసాను. వాళ్ళందరికీ నేను ఒక సూటి ప్రశ్న నేను అడగబోతా ఉన్నాను. మీరు కూడా గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తి నుంచి మీరు వచ్చి రాజీనామా చేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారు భిక్షతోనే ఒక శాసనసభ్యులుగా పోటీ చేసి ప్రజల చేత ఎన్నుకోబడి, అప్పుడు కొన్ని కారణాల వల్ల మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా ప్రజల యొక్క అభిమానాన్ని కూడా మీరు కాళ్ళతో తన్నేసి అధికారంలో ఉన్నటువంటి టీడీపీకి వెళ్ళినటువంటి మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టే ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు ఏం నమ్మకం అయితే మీ మీద పెట్టుకొని ఓట్లు వేశారో ఆ నమ్మకాలన్నీ కూడా తుంగలో తొక్కి కాళ్ళతో తన్నేసి మీ సొంత స్వార్థం కోసమే పార్టీలోకి మారి, ఒకే సూటి క్వశ్చన్, వన్ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి ఉంది గతంలో 2014 to 2019. సో అధికార పార్టీలో ఉంటే పనులు ఎక్కువ చేయొచ్చనో లేకపోతే మీ స్వార్థం కోసమనో అవన్నీ పక్కన పెట్టి మీరు వెళ్ళడం జరిగింది. సో ఈ 5 ఏళ్లలో మీరు సాధించిన ప్రగతి ఏంటి అని నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఏం సాధించారు? ఇటు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఒక్కటన్నా ఒక్కటి సూటి క్వశ్చన్ అడుగుతున్నా, అది ఏమి అభివృద్ధి చేశారనేది మీరు ప్రజలకి వివరించాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు మేము సంబరాలు చేసుకుంటున్నాం. ఎస్, మేము సంబరాలు చేసుకుంటాం. ఎందుకంటే కంప్లీట్ సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారు 9 సంవత్సరాలు తన కష్టం, తన చెమటోర్చి 3400 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసి ఈరోజు ప్రజలు యొక్క ఆవేదనని, వాళ్ళ యొక్క అవసరాలని తెలుసుకొని ఈరోజు సుదీర్ఘ పాదయాత్ర చేసిన తర్వాత మ్యాండేటరీగా ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి మెజారిటీ 175 కాన్స్టిట్యూన్సీస్లోని 151 నియోజకవర్గాలు మేము అధికారంలో సీట్లు గెలుపొంది మేము ఈరోజు అధికారంలో చేపట్టడం జరిగింది. ఎన్నికల సమయంలో ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఈరోజు నెరవేరుస్తూ ప్రజల యొక్క నీరాజలు పొందుతూ ఉన్నారు. ప్రజల యొక్క ఆశీస్సులు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పొందుతూ ఉన్నారు. మీలాగా మేము మేనిఫెస్టోని పేజీలు దాదాపు 200 పేజీలు మేనిఫెస్టోలు మేము ప్రింట్ చేయించుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పొందిపరిచినటువంటి 99 నవరత్నాలు అని చెప్పేసి అన్నారు. ప్రతి ఒక్క వర్గం వాళ్ళకి ఉద్దేశించి ఈరోజు 9 నవరత్నాలని ఈరోజు పొందుపరిచి ఆ మేనిఫెస్టోనే ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావించాడు. కాబట్టే ఈరోజు మేనిఫెస్టోలో ఉన్నటువంటి 100%లో 80 నుంచి 90% వరకు ఈరోజు హామీలు నెరవేర్చి ఈరోజు ప్రజలందరికీ కూడా నిస్వార్థంగా సేవలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు పార్టీలు చూడకుండా, మతాలు చూడకుండా, కులాలు చూడకుండా ఈరోజు మీ పార్టీలో చాలామంది వరకు ఈరోజు లబ్ధిదారులు అందరూ కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అనేవి అందుతూ ఉన్నాయి. సగర్వంగా మేము ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, ఇంత ప్రగతి మేము సాధించాం. ఎస్పెషల్లీ గిరిజన ప్రాంతానికి సంబంధించి ఇదే పాడేరు నియోజకవర్గానికి ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఐటీడీఏ పరిధిలో ఒక మెడికల్ కాలేజు, ఒక ఇంజనీరింగ్ కాలేజు శాంక్షన్ చేస్తామని చెప్పారు. ఆ మాట కట్టుబడి ఈరోజు
పాడేరులోని ఒక మెడికల్ కాలేజ్ మేము శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆ రోజు చింతపల్లిలో ఎలాంటి అధికారాలు లేకపోయినా ఒక ఛాలెంజ్ చేశారు. జీవో నెంబర్ 97ని రద్దు చేస్తాను, గిరిజనుల మనోభావాలకి గౌరవిస్తాను, బాక్సెట్ తవ్వబొమ్మ అని చెప్పేసని అన్నమాట ప్రకారంగా ఈరోజు జీవో నెంబర్ 97ని రద్దు చేశారు. మరి మీరు అధికార పార్టీలోకి, అప్పుడు అధికార పార్టీలోకి వెళ్ళినటువంటి మీరు మరి చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసి ఎందుకు మీరు రద్దు చేయించలేకపోయారు? ఎందుకు ఒక కాలేజ్ కూడా తేలేకపోయారు? కనీసం ఆశ్రమ స్కూల్స్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగో లేకపోతే డైలీ వేజ్ వర్కర్లు 30 సంవత్సరాల నుంచి డైలీ వేజ్ వర్కర్లుగా ఉండి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న చిన్న జీతాలు తీసుకొని వాళ్ళందరినీ కూడా మీరు పర్మనెంట్ చేయలేకపోయారు. ఒక టీచర్ విత్తు నుంచి వచ్చినటువంటి మీరు అట్లీస్ట్ ఎడ్యుకేషన్ని మీరు టార్గెట్ చేసుకొని దాన్ని మీరు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు డెవలప్ చేయలేకపోయారు. మనకున్నటువంటి అవసరాలని మీరు తీసుకొని రాలేకపోయారు. మీరు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడటం, అదేవిధంగా ఇక్కడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద, మినిస్టర్ల మీద, ప్రభుత్వం మీద మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోమని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక ప్రశ్న, ఈరోజు మనం అందరం కూడా చూసాం నిన్న మొన్న మన మాజీ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ఏదైతే ఈఎస్ఐ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ దీని కింద ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా అక్రమంగా, అంటే ఒక టెండర్ బేసిస్లో కాకుండా ఒక నామినేటెడ్ పద్ధతుల్లో మందులు, అదేవిధంగా హాస్పిటల్స్ కావాల్సినటువంటి పరికరాలు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటికి కూడా మీరు నామినేటెడ్ పద్ధతుల్లో కొనుగోలు చేసి దాదాపుగా 151 కోట్ల రూపాయలని స్కామ్ చేశారని చెప్పేసని ఈరోజు అన్ని పేపర్లోని, అన్ని న్యూస్ ఛానల్స్లోని ప్రచారించబడుతూ ఉన్నాయి. ఈరోజు సిబిఐ విచారణ జరిపి ఖచ్చితంగా జరిగింది, ఏసీబీ దాడులు చేశారు, దీంట్లో అవినీతి ఉంది అని నిర్ధారించారు కాబట్టే ఈరోజు ఆయన మీద చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు జేసీ దివాకర్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ బ్రదర్ ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అది నిర్ధారణ అయింది. దానికి బీసీ కులంలో ఉన్నటువంటి వ్యక్తిని ఇలాగా ఇంటి నుంచి కనీసం ఇంటిమేషన్ లేకుండా వాళ్ళని బలవంతంగా బయటికి తీసుకొని రావడము, అరెస్ట్ చేయడం అని చెప్పేసి అని చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు. ఈరోజు అవినీతి చేసేదానికి బీసీలేంటి, ఎస్టీలేంటి, ఎస్సీలేంటి, చట్టం ఎవరు చుట్టం కాదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఈరోజు పారదర్శకంగా నిజంగా ఎప్పుడూ లేనంత విధంగా ఈరోజు